అంతర్జాతీయ క్రికెట్లో ఫీల్డింగ్కు ఉన్న ప్రాముఖ్యత అంతకంతకు పెరుగుతూ వచ్చింది. చాలామంది మాజీ దిగ్గజ క్రికెటర్లు కూడా ఇదే విషయాన్ని అనేక మార్లు చెబుతూ వస్తున్నారు. ఫీల్డింగ్ బాగున్న జట్టు ఎప్పుడూ గెలుస్తుంది అని అంటుంటారు. అది అనేక మార్లు నిజమైంది కూడా. భారత జట్టులో కూడా వర్తమాన క్రికెటర్స్లో అనేక మంది అద్భుతమైన ఫీల్డర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా, కోహ్లీ మంచి ఫీల్డర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో మాజీ ఆటగాళ్లు రైనా, యువరాజ్, కైఫ్ కూడా ఫీల్డింగ్లో ఒక వెలుగు వెలిగారు. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సీఈఓ మైసూర్ వెంకీ వీరందరినీ తలదన్నే ఫీల్డర్ ఒకడు వస్తున్నాడు, ఈ ఏడాది ఐపీఎల్లో ఆడబోతున్నాడు అని హెచ్చరించాడు. ఇటీవల ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ ఏమన్నారంటే, భారత అండర్ 19 జట్టుకు కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ ఒక ఆటగాడి ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ఆ ఆటగాడు కమలేష్ నాగర్కోటి. అతడి గురించి ద్రావిడ్ పలుమార్లు చర్చించడం నేను చూశాను. అండర్ 19 జట్టులో నాగర్కోటి మంచి బౌలర్ గానే కాకుండా ఒక అద్భుతమైన ఫీల్డర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాహుల్ ద్రావిడ్ అంతటి వాడు కితాబిచ్చాడంటే అది సామాన్యమైన విషయం కాదు. రాబోయే ఐపీఎల్లో కమలేష్ కోల్కతా తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్ లో అతడు అందరి దృష్టిని ఆకర్షిస్తాడు, మంచి ప్రదర్శన చేస్తాడు అని నా గట్టి నమ్మకం అని పేర్కొన్నాడు. కమలేష్ అండర్ 19 ప్రపంచ కప్ లో భారత జట్టు పేస్ విభాగానికి నాయకత్వం వహించాడు. అతడు ఆడిన 6 మ్యాచ్ల్లో 9 వికెట్లు కూడా పడగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో అతను తీసిన 2 వికెట్లు చాలా కీలకమైనవి. మొత్తానికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ద్రావిడ్ సలహా మేరకు ఒక అద్భుతమైన ఆటగాడిని కొనుగోలు చేసిందన్నమాట. మరి కమలేష్ వారి అంచనాల మేరకు రాణిస్తాడో లేదో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.